హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను రమేష్ రెడ్డి సో ఇప్పటిలాగే మరో నోటిఫికేషన్ అవి ముందుకొచ్చాను ఇది ఇంకో మరో నోటిఫికేషన్ మనకు రైల్వే శాఖ నుంచి దక్షిణ మధ్య రైల్వే శాఖ నుంచి హైదరాబాద్ డివిజన్ లోపల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు కేవలం పదవ తరగతి అర్హతతోపల మనకు ఈ ఉద్యోగాలు ఉన్నాయి ఇవి భారీ సంఖ్యలో ఉద్యోగాలు వంటివి ఉన్నాయి ఇది ఒక మరో మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు హైదరాబాద్లోనే ఉద్యోగం రైల్వేకి సంబంధించి ఉద్యోగం అని సో ఇటు అన్నిటి కూడా కేవలం ఈమెయిల్ ద్వారా మాత్రమే మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇటువంటి ఉద్యోగాలు తక్కువ సార్లు వస్తాయి కాబట్టి మీరు వెంటనే అప్లికేషన్ చేసుకోండి ఇటువంటి మిస్ కాకండి సో చూద్దాం ఈ నోటిఫికేషన్ ఒక పూర్తి వివరాలను సో ముందుగా హాస్పిటల్ అటెండెన్స్కి సంబంధించి చూసుకున్నట్టయితే కేవలం మనకు పద్దెనిమిది వేల సార్లుతోని పదవ తరగతి పాస్ అయితే సరిపోతుందని ఇచ్చారు ఆర్పిఎఫ్ బారాక్స్ హైదరాబాద్ డివిజన్ లోపల మనకు ఇరవై ఒక్క వేకెన్సీలు ఉన్నాయి మిగిలిన వాటి లోపల ఒక్కొక్క వేకెన్సీ అనేటివి ఉన్నాయి నిజామాబాద్ నగర్ కాచిగూడ కర్ణాటక సంబంధించి ఒకటి ఉంది సో ఇరవై ఆరు వేకెన్సీలకు సంబంధించి మనకు హాస్పిటల్ అటెండెంట్కి కేవలం టెన్త్ క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది లేదా ఐటీఐ పాస్ అయిన వాళ్ళు లేదా ఐటీఐతో పాటుగా ఎన్సీవిటీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కింద ఉన్నారు పద్దెనిమిది వేల శాలరీ అని ఇస్తారు దాంతోపాటుగా వేరే అలవెన్సెస్ కూడా ఇస్తారు వీటికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే మనకు పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అనేది ఉంది అదేవిధంగా ఫార్మసిస్ట్ పోస్టులు కనుక చూసుకున్నట్టయితే మనకు రెండు వేకెన్సీలు అనేవి ఉన్నాయి ఇరవై నుంచి ముప్పై మూడు సంవత్సరాల ఏజ్ లిమిట్ అని ఇస్తారు ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలైన శాలరీ ఇస్తారు దాంతోపాటుగా అలవెన్సెస్ ఇస్తారు టెన్ ప్లస్ టూ ఇన్ సైన్స్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ డిప్లొమా ఇన్ ఫార్మసీ అని ఇచ్చారు లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ చేసిన వాళ్ళంటే బీ ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ కింద ఉంటుంది అదేవిధంగా హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ ఒక వేకెన్సీ అనేది ఉంది దీనికి ఇరవై నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు ముప్పై ఐదు వేల నాలుగు వందల శాలరీస్ ప్లస్ అలవెన్సెస్ అనేవి ఉంటాయి బీఎస్సీ హ్యావింగ్ స్టడీ కెమిస్ట్రీ అనేది ఒక సబ్జెక్ట్గా ఉండాలి దాంతోపాటుగా వన్ ఇయర్ డిప్లొమా ఆఫ్ హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ వన్ ఇయర్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ని ఇన్ హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ చేసి ఉండాల్సి ఉంటుంది తర్వాత మనకు ల్యాబ్ అసిస్టెంట్ పోస్ట్ అనేది ఒకటి ఒకటి ఉంది దీనికి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇచ్చారు ఇరవై ఒక వేల నుంచి ఏడు వందల వర ఇరవై ఒక వేల ఏడు వందల రూపాయల శాలరీ అనేది దాంతోపాటుగా అలవెన్సెస్ ఉంటాయి ఇంటర్మీడియట్ స్టేజ్ లోపల అంటే ట్వెల్త్ స్టేజ్ లోపల సైన్స్ చదవాల్సి ఉంటుంది దాంతోపాటుగా డిఎంఎల్టీ కానీ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కానీ డిఎంఎల్టీ కానీ చేసి ఉండాలి వీటితో పాటుగానే మనకు నర్సింగ్ సూపరింటెండెంట్ స్టాఫ్ నర్స్కి సంబంధించి ముప్పై ఒక్క వేకెన్సీలు అనేవి ఉన్నాయి వీటికి ఇరవై నుంచి ముప్పై మూడు సంవత్సరాలు అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు సర్టిఫికేట్ నలభై నాలుగు వేల తొమ్మిది వందల శాలరీస్ దాంతోపాటుగా అలవెన్సెస్ అనేవి ఉంటాయి సర్టిఫికేట్ యాజ్ రిజిస్టర్డ్ నర్స్ అండ్ మిడ్ వైఫ్ ఫ్రీ హ్యావింగ్ పాస్డ్ త్రీ ఇయర్స్ కోర్స్ ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ ఫ్రీ ఫ్రమ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ అనేది చేసి ఉండాలి దాంతోపాటుగా మనకు మెడికల్కి సంబంధించి ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకు కూడా దీని లోపల ఉద్యోగాలు అనేవి ఉన్నాయి ఈ ఉద్యోగాలన్నీ కూడా మనకు కాంట్రాక్ట్ బేసిస్లో ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ బేసిస్లో చేస్తున్నారు ఇవి హైదరాబాద్ డివిజన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది సద్ సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి హైదరాబాద్ డివిజన్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు అయితే మనం అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి చూసుకున్నట్లయితే ఆన్లైన్ ద్వారా అంటే ఈమెయిల్ ద్వారా మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు సంబంధించిన అప్లికేషన్ ఫార్మాట్ తీసుకొని దాంతోపాటుగా మన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అన్నీ ఒక స్కాన్ చేసి ఒకే పీడిఎఫ్లో పెట్టి కాంట్రాక్ట్ మెడికల్ హైదరాబాద్ ఐ మీన్ హెచ్వైబీ అట్ ద డేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కి పంపించాల్సి ఉంటుంది అది కూడా ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఒకటి లోపల పంపించాల్సి ఉంటుంది ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ మిగిలిన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్ని కూడా పెట్టాల్సి ఉంటుంది అది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు పెట్టాల్సి ఉంటుంది అయితే మనకు దీనికి సంబంధించి కాంట్రాక్ట్ పీరియడ్ చూసుకుంటే వన్ ఇయర్ అంటే థర్టీ ఫస్ట్ త్రీ ట్వంటీ ట్వంటీ టూ వరకు ఉంటుంది ఒకవేళ ఎక్స్టెండ్ చేసే అవకాశం అనేది కూడా మనకు ఉంటుంది కాబట్టి సో ప్లేస్ ఆఫ్ వర్క్ కనుక చూసుకుంటే మనకు కోవిడ్ కేర్ సెంటర్స్ ఏవైతున్నాయో ఆర్పిఎఫ్ బ్యారక్స్ కానీ మౌలాలి అండ్ వ్యాక్సినేషన్ సెంటర్స్ అట్ హెల్త్ యూనిట్స్ హెచ్ూ కా హెల్త్ యూనిట్ కాచిగూడ హెల్త్ యూనిట్ మౌలాలి హెల్త్ యూనిట్ మహబూబ్నగర్ హెల్త్ యూనిట్ నిజామాబాద్ హెల్త్ యూనిట్ కర్నూట్ టౌన్ లోపల చేయాల్సి ఉంటుంది సెలక్షన్ కనుక చూసుకున్నట్టు మనం ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా కేవలం ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మనకు ఉంటుంది నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఐదు ఆరు రెండు వేల ఇరవై ఒకటి రోజు రెండు రోజులు మనకు ఇంటర్వ్యూస్ అనేవి ఉంటాయి ఆన్లైన్లో ఈ అప్లికేషన్ చేసిన తర్వాత ఎవరికైతే సెలక్షన్ ఉంటారో వాళ్ళకు మాత్రం మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు వాళ్ళకి ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు ఇది మనకు అప్లికేషన్ ఫార్మాట్కి సంబంధించిన అప్లికేషన్ ఫార్మాట్ ఈ ఫార్మాట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకొని దాంతో మన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇది ఫిల్ అప్ చేసి సర్టిఫికేట్లు అన్నీ కూడా పెట్టి సెల్ఫ్ రెజిస్ట్రేషన్తో ఇవన్నీ కూడా మనం స్కాన్ చేసి ఒకే పీడిఎఫ్ లోపల పంపించాల్సి ఉంటుంది దానికి సంబంధించి కాంట్రాక్ట్ మెడికల్ హెచ్వైబి అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఈమె ఈమెయిల్ ఐడికి మనము సింగిల్ పీడిఎఫ్ లోపల పంపించాల్సి ఉంటుంది సో చూసుకోండి ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఆల్ ద బెస్ట్